దేవులవాడ పట్టణ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అన్వేష్ కు బుధవారం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కడారి రాములు వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు 11వ పిఆర్సి ప్రకారం ఆగిపోయినటువంటి 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, పండగ సెలవులు వారంలో ఒకరోజు దశల వారీగా కార్మికులకు పూర్తి సెలవు ఇవ్వగలరని కోరారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల మీద గతంలో ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల యొక్క వేతనాలు ఆగిపోయినటువంటి వేతనాలు 11 పిఆర్సి ప్రకారం జీవో నంబర్ 11 ప్రకారం పెరిగినటువంటి వేతనాలు ఏరియాస్ 6 నెలల వేతనం ఆగిపోవడం జరిగింది. గతంలో 2 నెలల ఏరియాస్ జీతం వేసి కడమ జీతం ఆపడం జరిగింది. ప్రధానంగా ఆగిపోయినటువంటి ఏరియాస్ జీతం కార్మికులకు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళను, కార్మికులను గత ప్రభుత్వంతో ధర్నాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇలా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి లక్షలాది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం చెల్లించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులకు 26,000 వేతనం సమాన పనికి గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు 26,000 వేతనం చెల్లించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కార్మికులందరితో గౌరవ సుప్రీంకోర్టు దాదాపు ఒక 6 నెలల క్రితం ఒక కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజున నేషనల్ పే స్కేల్ చెప్పినట్టు కనీస వేతనం 26,000 ఇస్తేనే ఒక ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించుకోగలడు. అంతకన్నా తక్కువ చేస్తున్నారు అంటే విధి లేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు గడవలేక ఇబ్బందులైనా కూడా ఇష్టపూర్వకంగా కాదు, వాళ్ళు మనసు చంపుకొని తక్కువ వేతనం కూడా విధి లేని పరిస్థితుల్లో చేస్తున్నారు అని గౌరవ సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో పేర్కొనడం జరిగింది.